సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు తెలుగు ఆటోమొబైల్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఈబీడి ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎందుకు వాడతారు, మన వెహికల్స్ లో ఎందుకు ఉంటుంది, ఇదంతా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో యాక్చువల్లీ దీని మీద నాకు మంచి అనుభవం ఉంది. అనుభవం అంటే ప్రాక్టికల్ గా ఉంది, ఎందుకంటే ఇది నా వెహికల్ లో లేదని నేను అప్పుడు చాలా బాధపడ్డాను. ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒకసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నా, అది బొలెరో ట్రక్లో. సో అప్పుడు నేను ఆ వెహికల్ నాది, అది నేను తీసుకుని వస్తున్నాను లోడ్తో. సో వెనకాల ఒక 2 టన్నుల దాకా లోడ్ వేసుకున్నాను. సో అలా ఆ రోజు బాగా వర్షం పడుతుంది పైగా. సో వస్తున్నాను, మంచి స్పీడ్లోనే వస్తున్నాను. సడన్ గా నా ఎదుర ఒక లారీ వెళ్తుంటే ఆ లారీ వాడు బ్రేక్ వేసి ఆడ ఆగిపోయాడు. ఆడెందుకు ఆగాడు అంటే ఆడు ఎదురు కారోడు, ఆడు ఎడ్డల్లాలో తెలియక ఆడు రైట్కి టర్న్ తీసుకోవాలన్నమాట. అక్కడ యాక్చువల్లీ అతను అక్కడ ఆగిపోయాడు, వెనకాల వస్తున్న లారీ వాడు ఆగిపోయాడు. వాడు ఆగుతాడని తెలియక నేను ఒకేసారి బ్రేక్ వేసాను. అది ఆగకపోతే దాని మీద ఎక్కి నుంచున్నాను కూడా, అంటే బ్రేక్ గట్టిగా ప్రెస్ చేశాను. సో అలా ప్రెస్ చేసినప్పుడు ఏమైందంటే ఫ్రంట్ వీల్స్ 2 జర్రం జారుకుంటూ వెళ్ళిపోయినాయి, బ్యాక్ వీల్స్ మాత్రం అలాగే రొటేషన్ లోనే ఉన్నాయి ఇంకా. సో అలా జారుకుంటా జారుకుంటా వెళ్ళి నేను స్టీరింగ్ ఎటు తిప్పినా, రైట్ కి తిప్పినా, లెఫ్ట్ కి తిప్పినా ఆ వెహికల్ అనేది ఎటు మూవ్ అవ్వలేదు. స్ట్రైట్ గా రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది, డివైడర్ కి తగిలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి వచ్చి ఆ లారీకి తగిలి ఆగింది అనమాట. సో ఇలా అయితే నాకు ఒకసారి ఎదురైంది. సో ఇలా ఎందుకు అయింది అంటే వెనక లోడ్ ఉంది, దానికి ఎక్కువ బ్రేక్ ఫోర్స్ అనేది కావాలి. ఎదర ఫ్రంట్ 2 వీల్స్ కి అంత లోడ్ లేదు, వాటికి తక్కువ బ్రేక్ ఫోర్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఆ వెహికల్లో, నేను వెళ్లిన వెహికల్లో దాంట్లో ఈబీడి అనేది లేదు. ఆ ఈబీడి లేకపోవటం వల్ల అది దాని 4 వీల్స్ కి సేమ్ పవర్ నిచ్చింది అనమాట. అంటే 4 వీల్స్ ఏ ఒక్క వీల్ కి తక్కువ పవర్ వెళ్లకుండా అన్నిటికి సమానమైన బ్రేక్ ఫోర్స్ ఇచ్చింది. సో అలా ఇవ్వటం వల్ల ఫ్రంట్ వీల్స్ కి లోడ్ లేదు కాబట్టి అవి తొందరగా లాక్ అయిపోయి స్కిడ్ అయిపోయాయి. వెనక వీల్స్ కి లోడ్ ఎక్కువ ఉంది, ఫ్రిక్షన్ కూడా వాటికి ఎక్కువ ఉంది, కానీ మన వెహికల్ ఇచ్చిన బ్రేక్ ఫోర్స్ అనేది ఆ టైర్స్ కి సరిపోలేదు. దాని వలన అవి ఇంకా రొటేషన్ లోనే ఉన్నాయి, నేను బ్రేక్ వేసినా కూడా ఆగలేదు. సో ఇక్కడ ఈబీడి అంటే ఏం చేస్తుందంటే బ్రేక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఏ టైర్ కి ఎంత బ్రేక్ ఫోర్స్ ఇవ్వాలి, ఎంత బ్రేక్ ఫోర్స్ దానికి ఇస్తే అది ఆగుతుంది. సో ఇలా ఈ ఈబీడి అనేది క్యాల్కులేట్ చేసుకొని సో మనకి ఏ టైర్ కి ఎంత బ్రేక్ ప్రెజర్ ఉండాలి అనేది ఇది ఇస్తుంది మనకి. సో దీనికి ఎలా తెలుస్తుంది అంటే మనకి ప్రతి వీల్ దగ్గర సెన్సార్స్ ఉంటాయి. మన వెహికల్ మీద లోడ్ ఎంత ఉంది, అది టైర్ మీద ఎంత పడుతుంది అనేది ప్రతి వీల్ దగ్గర ఒక సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ అన్ని కలిసి ఒక కంట్రోల్ యూనిట్ తో లింక్ చేసి ఉంటాయి. ఈ కంట్రోల్ యూనిట్ వీటన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మన వెహికల్ యొక్క లోడ్ బట్టి ఈ బ్రేక్ అనేది అప్లై అవుతుంది. తక్కువ లోడ్ ఉన్న టైర్ మీద తక్కువగాను, ఎక్కువ లోడ్ ఉన్న టైర్ కి బ్రేక్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది. ఇలా ఇవ్వటం వలన మనకి వెహికల్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది, తొందరగా ఆగుతుంది. సో లోడ్ లేని టైర్ మీద ఎక్కువ బ్రేక్ ఫోర్స్ ఇచ్చినా అది ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆ టైర్ స్కిడ్ అయిపోయి వెళ్తూ ఉంటాయి. సో వెనక వైపు బ్రేక్ ఫోర్స్ ఎక్కువ కావాలి, కానీ అక్కడ అది ఇవ్వలేకపోయింది, అందుకని ఆ టైర్ అనేది ఆగలేదు. సో ఈబీడి ఉన్న వెహికల్స్ లో అయితే ఇలా ఉండదు, మనకి ఎక్కువ బరువు ఉన్న టైర్ కి ఎక్కువ బ్రేక్ ఫోర్స్ అయితే ఇస్తుంది. దీనివల్ల వెహికల్ కంట్రోల్ కూడా చాలా తొందరగా అవుతుంది. సో ఇది ఈబీడి ఇలా పనిచేస్తుంది. నేను ఇందులో టెక్నికల్ వర్డ్స్ ఏమీ యూజ్ చేయలేదు, కేవలం మీకు అర్థం అవడం కోసమే. అది ఈబీడి అంటే ఏంటి, దాని పని ఏంటి అనేది మీకు చెప్పడం కోసమే ఇలా మన మాటల్లో చెప్పేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.